ఏం పేరు అన్న? నా పేరు వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి ఏం పని చేస్తుంటానా? నేను సాఫ్ట్వేర్ సైడ్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్నా? హైదరాబాద్లో చేస్తాను. అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి? ఏమన్నా హాలిడేస్? ఏం లేవు, మామూలుగా వచ్చిన. అంతేనా? ఓకే అన్న. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 100 రోజులు దాటుతా ఉందన్న, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నట్టు. టైం పడుతుంది కదా ఎవరికైనా. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్స్ అనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే మంచి ఉండే, కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయితే బాగుంటుండే అన్న ఆలోచన సాఫ్ట్వేర్స్ అంటారు కదా, నిజంగా ఇంకా అదే ఆలోచనలు ఉన్నారా? ఆ ఎఫెక్ట్ ఏం లేదు యాక్చువల్గా. ఏం లేదా? ఏం ఉండదు. ఎందుకంటే ప్రాజెక్టులు పర్సన్ని బట్టి రావు, ఇక్కడ ఉన్న రిసోర్స్లను బట్టి వస్తాయి. హైదరాబాద్లో ఉన్న రిసోర్స్లని అంటే అక్కడ ఉండే రిసోర్స్లను బట్టి వస్తాయి. ఏమైనా సార్, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అంటుంటారు కేటీఆర్ ఉంటే చాలా కంపెనీలు తీసుకొస్తాడు, ఉద్యోగ కల్పన వస్తూ ఉండే, ఇవన్నీ అంటూ ఉంటుందా? అంటే మేబీ ప్రాజెక్టులకు ప్రయత్నిస్తే కొత్తవి ఏమన్నా 1-2 వస్తాయేమో, కానీ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అయితే పర్సన్ని బట్టి ఏం రావు, ఇక్కడున్న రిసోర్స్ని బట్టి వస్తాయి ఏవైనా సార్. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో బాగా ఇప్పుడు ఎంప్లాయీస్ కొంచెం ఎక్కువ మంది దొరుకుతారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. ఏ సిటీస్ల కన్నా హైదరాబాద్లో ఉండడానికి కొంచెం ఎక్కువ మంది చూస్తారు, ఆటోమేటిక్గా ఉంటుంది హైదరాబాద్లో. సో ఇప్పుడు మనం మార్పు రావాలనుకున్నాం, మార్పులు బాగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మంచి పని అయింది మార్పు వచ్చి అని అనుకుంటురా? మంచి పని అయిందా ఇంకా తెలియదు కదా, వచ్చి 30 రోజులే అయింది, ఇంకేం తెలుస్తుంది? 100 దాటిపోయింది. 100 అయింది, ఎంత మెల్లమెల్లగా అవుతుందేమో తెలియదు. చేస్తారా చేయరా వాళ్ళ ఇష్టం, ఒకవేళ చేస్తే నెక్స్ట్ టైం వస్తారు, చేయకపోతే రారు అంతే. సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా. సరే బీఆర్ఎస్ పార్టీ కొంత కనుమరుగైపోయినట్టు కనిపిస్తూ ఉంది, సో అయినా 3 పార్టీలు ఉన్నాయి పోటీలో, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఓటు ఎవరికి వేస్తే అని కాదు, మామూలుగా అయితే మా ఊర్లోనే కాదు ఎక్కడైనా సరే ఎంపీ ఎలక్షన్స్ అంటే బీజేపీకి ఫామ్ ఉంది అంతే, బీజేపీ సైడ్ చూస్తున్నారు అందరు. సో మీ అందాజ్ ఏంటన్నా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తున్నారు, ఎవరైనా సరే బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు అందరూ. నా వ్యక్తిగతంగా ఏం కాదు ఇది, మామూలుగా మా ఊళ్ళో యూత్ అందరి దగ్గర చూస్తే ఎవరైనా సరే బీజేపీ అంటున్నారు, మా ఊర్లోనే కాదు ఎక్కడైనా సరే. ఓకే, అంటే ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరు బెటర్? కాసాని జ్ఞానేశ్వర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? వ్యక్తిగతంగా ఎవరు ఏం పని చేయలేదు. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు, చాలామంది ఎంపీలు అయితేనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు ఏం చేయరు, ఎవరు వేసినా గవర్నమెంట్ నుంచి చేస్తారు. మామూలుగా అందరు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టున్నారు. సో ఆ చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది. ఓకే.